అఖిల చెల్లెలు శీలత ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుంది. ఈ యవన బిడ్డ కూడా ప్రభుని ప్రభు కొరకు సాక్షి ఉండడానికి ముందుకు వచ్చింది కనుక తన సాక్ష్యాన్ని మనం తీసుకుందాం. మా శ్రీలత ప్రభు అయిన యేసు క్రీస్తునందు నపుంసుకుడు వలె దేవుని కుమారుడని హృదయపూర్వకంగా విశ్వసించావా? ఆయన మరి లోకానికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కదా, నీ కొరకే, నీ పాపము కొరకే లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి అన్యాయమైన తీర్పు పొంది నీ శిక్ష యావత్తు ఆయన భరించి ఆయన చిందించిన రక్తములో నీ ప్రతి పాపమును కడిగాడని నమ్ముతున్నావా? పాపక్షమాపణ కలిగి దేవుని జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడిందని నమ్ముతున్నావా? అలాగైతే యేసు ప్రభువారు నీ కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళి తిరిగి రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన వస్తే ఎప్పుడొచ్చినా ఆయనతో కూడా మధ్యాకాశానికి, మహిమలోకి, నిత్యత్వంలో యుగయుగాలు ప్రభుతో ఉండడానికి నిరీక్షణ కలిగి ఉన్నావా? రైట్. అలాగే మరి నువ్వు యవన బిడ్డగా ఉన్నావు, యవన కాలంలో ప్రభు కొరకు జీవించడానికి ఆశపడుతున్నావు. అపవాదు ఉన్నాడు, యవన బిడ్డను రకరకాలుగా ముట్టడిస్తాడు. ప్రభువు యొక్క సన్నిధిలో ప్రార్థనా జీవితంతో, వాక్య ధ్యానముతో అపవాదుని ఎదుర్కొని జయ జీవితం జీవించడానికి ఆశపడుతున్నావు. అలాగే సంఘ సహవాసంలో ప్రతి ఆదివారం ప్రభువుని నమ్మకంగా ఆరాధన చేస్తూ మరి ప్రభువును ఘనపరచడానికి ఇష్టపడుతున్నావా? తర్వాత ఒకవేళ నీ భవిష్యత్తును ప్రభువు ఆయన చిత్తానుసారంగా తీర్చిదిద్దాలని ఆశపడినప్పుడు నిన్ను నీవు తనకు ఆయన చిత్తానికి అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? అలాగే మరి నీ శక్తిని దీవించి నీ శక్తిని బట్టి దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి ప్రభు కొరకు, ప్రభు సేవ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నమ్మకంగా మనస్సు కలిగి ప్రభువుకి ఇవ్వడానికి ఆశపడుతున్నావా? అలాగైతే ప్రభు నీకు ఇచ్చిన ఈ మంచి సాక్ష్యాన్ని బట్టి, శీలత మనకు మన ఎదుట తను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, సంఘము ప్రార్థనను బట్టి, సంఘ సాక్ష్యాన్ని బట్టి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామములో శీలతకు బాప్తిసం ఇస్తున్నాం అక్కలారా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. సంఘము కూడి ప్రార్థించుతుండగా అనేకులను మీరు పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి బాప్తీస అనుభవంలోనికి తీసుకుని వస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఆత్మలను అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ సమయంలో మరి ముగ్గురు బిడ్డలు, అఖిల, అఖిల, శ్రీలత, యవన బిడ్డలు మీ కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, బాప్తీస అనుభవములో వారు రావడానికి మీరు చూపిన శీలతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కొరకు జీవించి మీ మహిమ కొరకు తన భవిష్యత్తు మీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా ముందుకు సాగునట్లు కొరకు ఈ కార్యాన్ని మీరే జరిగించారు. బిడ్డను స్థిరపరచండి, నమ్మకంగా నీ కొరకు నడువ చేయమని నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుందాం. మేము అనేక దినాలుగా ప్రార్థన చేస్తూ వచ్చిన కార్యాన్ని మీరే నెరవేర్చినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును, మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి బిడ్డలను మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి లోపలికి